హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో. మీలో చాలామంది సబ్స్క్రైబర్స్ మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్లను ఏ విధంగా హైడ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు, అది కూడా యాప్ హైడర్ అనే అప్లికేషన్ సహాయం లేకుండా. సో ఎవరికి డౌట్ అనేది కూడా రాకూడదు అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను రెండు రకాలుగా అప్లికేషన్లను ఏ విధంగా హైడ్ చేస్తారో చెప్పబోతున్నాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, సాధారణంగా కొన్ని మొబైల్స్ లో డిఫాల్ట్ గా అప్లికేషన్లను హైడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే, మీరు జస్ట్ సెట్టింగ్స్ చేసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ సహాయం లేకుండా మీ మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్లను చాలా ఈజీగా హైడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సాధారణంగా 90% శాంసంగ్ మొబైల్స్ లో అప్లికేషన్లను హైడ్ చేసుకునే ఆప్షన్ ఆ మొబైల్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే కొత్తగా రిలీజ్ అయినటువంటి శాంసంగ్ జే సిరీస్ లో మాత్రము ఈ హైడ్ చేసుకునే ఆప్షన్ అక్కడ లేదు ఫ్రెండ్స్. నేను వెంకటేష్ ని అడిగాను, వెంకటేష్ దగ్గర అసూస్ మొబైల్ ఒకటి ఉంది. సో ఆ అసూస్ మొబైల్ ద్వారా అప్లికేషన్లను ఏ విధంగా అంటే, అప్లికేషన్ సహాయం లేకుండా అప్లికేషన్లను ఏ విధంగా హైడ్ చేయాలో మనకు వెంకటేష్ అనేది వీడియో చేసి పంపించడం జరిగింది. ఇప్పుడు నేను ఆ వీడియోని మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించండి, వెంకటేష్ మెను అనే ఆప్షన్ పైన క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత అతని మొబైల్లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్లు ఇక్కడ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే టాప్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. ఇక్కడ మీరు చూడాల్సిన ఆప్షన్ ఏమిటంటే హైడ్ యాప్స్. ఈ హైడ్ యాప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్లు మీకు కనబడతాయి ఫ్రెండ్స్. మీరు ఏ అప్లికేషన్ అయితే హైడ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్లికేషన్ పైన మీరు టిక్ మార్క్ చేయాలి. ఈ విధంగా టిక్ మార్క్ చేసిన తర్వాత మీరు టాప్ లో గమనించండి, డన్ అనే ఆప్షన్ ఉంది. ఈ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఆ అప్లికేషన్ అనేది హైడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ అప్లికేషన్ అనేది వెంకటేష్ మొబైల్లో కనబడట్లేదు. ఓకేనా? మళ్ళీ మీరు ఈ అప్లికేషన్ రీస్టోర్ చేయాలంటే సేమ్ ప్రాసెస్, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇంకో ఆప్షన్ ఉంది, షో హిడెన్ యాప్స్ అనేసి. ఈ షో హిడెన్ యాప్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏ అప్లికేషన్ అయితే హైడ్ చేశారో ఆ అప్లికేషన్ మాత్రం మీకు ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో మీరు ఏ అప్లికేషన్ మళ్ళీ రీస్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ పైన ఈ విధంగా టిక్ మార్క్ చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఆ హైడ్ అయినటువంటి అప్లికేషన్లు మీ మొబైల్లో మళ్ళీ రీస్టోర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది సింపుల్ గా ఉంది కదా ఫ్రెండ్స్. వెంకటేష్ కోసం వీలైతే ఒక లైక్ చేయండి, కుదిరితే కామెంట్ బాక్స్ లో థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఆప్షన్ లేనటువంటి మొబైల్స్ లో ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది లాంచర్ ఫ్రెండ్స్. ఆ లాంచర్ పేరు వచ్చేసి నోవా లాంచర్. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లేస్టోర్ లో ఉంది ఫ్రెండ్స్, కానీ ఇది పెయిడ్ యాప్స్ ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా చాలా మందికి తెలుసు అనుకుంటాను పెయిడ్ యాప్స్ ని ఏ విధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి. తెలియని ఫ్రెండ్స్ కోసం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన అప్లికేషన్లను ఫ్రీగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ నోవా లాంచర్ అనేది ఒక ఎక్సలెంట్ లాంచర్ ఫ్రెండ్స్. ఇందులో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఒకటొకటిగా చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. నేను జస్ట్ మీకు అప్లికేషన్లను ఏ విధంగా హైడ్ చేయాలి మాత్రం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, నేను ఈ నోవా లాంచర్ అనే అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నాకు నోవా లాంచర్ వెల్కమ్ చెప్తోంది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఫ్రెండ్స్. కింద చూడండి, నెక్స్ట్ 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 అప్లై అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీరు ఇంకా ఏం చేస్తారంటే, నోవా లాంచర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా అక్కడ టాప్ లో, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ యొక్క స్టైల్ అనేది ఇక్కడ మారిపోతుంది. ఒక సూపర్ లుక్ అనేది మీ మొబైల్ కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మెను అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మెను అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్లు స్మాల్ సైజ్ లో లుక్ సూపర్ గా ఉండే విధంగా కనబడతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి అప్లికేషన్లను ఏ విధంగా హైడ్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నోవా సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, కొంతమందికి అయితే హోమ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ హోమ్ బటన్ పక్కన రీసెంట్ యాప్ ను క్లోజ్ చేస్తూ ఉంటాం మనం. అప్పుడప్పుడు ఏ ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినామో దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటాం. అప్పుడు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోవా సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ అనేది వస్తుంది. నా మొబైల్ కి అయితే ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్. ఓకేనా? కొంతమందికి అయితే ఇక్కడ చూడండి, కొంతమందికి ఈ హోమ్ స్క్రీన్ ఉంది కదా ఇక్కడ ఫ్రెండ్స్, ఈ హోమ్ స్క్రీన్ ఉంది కదా చిత్తూరు 100 బాయ్స్ అనేసి, దీనిపైన లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు నోవా సెట్టింగ్స్ కి మీరు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఏ విధంగా అయినా మీరు నోవా సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోవాలా, లేదంటే ఇక్కడ చూడండి నోవా సెట్టింగ్ ఉంది కదా, ఈ నోవా సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు నోవా సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయారన్నమాట. ఇక్కడ మీరు ఓన్లీ చేయాల్సింది ఏమంటే సెకండ్ యాప్స్. ఈ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కిందికి వచ్చేయండి ఫ్రెండ్స్. కిందికి వచ్చేసినారంటే ఇక్కడ మీరు గమనించండి హైడ్ యాప్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది.
నేను అప్లికేషన్లను హైడ్ చేయడానికి ముందు నేను మీకు ఒకసారి ఏ అప్లికేషన్లు హైడ్ చేస్తానో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎయిట్ బాల్ పూల్ అనే అప్లికేషన్ను, అదేవిధంగా ఆంధ్రా బ్యాంక్ అనే అప్లికేషన్లను నేను హైడ్ అనేది చేస్తాను. మీరు గమనించండి ఫ్రెండ్స్, సెకండ్ రోలో మూడో అప్లికేషన్ నాలుగో అప్లికేషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను నోవా సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇంకా కిందికి వచ్చేస్తాను. ఇక్కడ చూడండి, హైడ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే నా మొబైల్లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్లు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. నేను హైడ్ చేయాల్సిన అప్లికేషన్ మీకు చెప్పాను, ఎయిట్ బాల్ పూల్, అదేవిధంగా ఆంధ్రా బ్యాంక్. సో దీనికోసం నేను ఈ విధంగా టిక్ మార్క్ చేస్తాను. ఈ విధంగా టిక్ మార్క్ చేసిన తర్వాత ఇంకా గమ్మున బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా మెనూ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి, అప్లికేషన్లు అనేది ఉన్నాయా లేవు ఫ్రెండ్స్, అంటే అప్లికేషన్లు అనేది హైడ్ అయిపోయినాయి. మీరు మళ్ళీ అప్లికేషన్ను రీస్టోర్ చేయాలంటే సేమ్ ప్రాసెస్, అట్లే వెళ్ళండి ఫ్రెండ్స్. హైడ్ యాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏ అప్లికేషన్ హైడ్ చేశారో దానిపైన టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ని మీరు తీసేసినట్లయితే మీకు అప్లికేషన్లు అనేది ఇక్కడ రీస్టోర్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, రెండో రోలో మూడో అప్లికేషన్, నాలుగో అప్లికేషన్ అనేది మళ్ళీ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ నోవా లాంచర్ అనేది ఒక ఎక్సలెంట్ లాంచర్ ఫ్రెండ్స్. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి, మీరు ఒకటొకటిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.